హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. నిన్నటి వీడియోలో, అంటే ఇంతకుముందు పెట్టిన వీడియోలో, తెలంగాణ డిఎస్సి 22 జూలై రోజున షిఫ్ట్ 2లో జరిగిన పేపర్ డిస్కస్ చేసాం కదా, దాంట్లో కంటిన్యూషన్ ఆ కంటెంట్లో ఫస్ట్ 21 ప్రాబ్లమ్స్ నిన్న డిస్కస్ చేశాను. సో నిన్నటి వీడియోలో లాస్ట్ ప్రాబ్లం ఇది మీరు ఇక్కడ చూస్తున్నది. సో దీని తర్వాత ప్రాబ్లం నుంచి ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. మినిమం 21 ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఒకవేళ టైం కనుక కుదిరితే 30 ప్రాబ్లమ్స్ దాకా తీసుకెళ్దాం. స్ట్రైట్ అవే మనం క్వశ్చన్ నెంబర్ 62, నిన్నటి వీడియోలో 61 దగ్గర ఎండ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 62 ఏమి ఇచ్చారు చూడండి. 12,000 రూపీస్ అమౌంట్ మీద 2 ఇయర్స్కి 2,000 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా, బారు వడ్డీనా చక్ర వడ్డీనా చెప్పలేదు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుంటాం. మెన్షన్ చేయనప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? పీటీఆర్ బై 100 కదా. సో ఈ ఎంటైర్ ఫార్ములాలో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 2,000 రూపీస్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు 12,000 రూపీస్, టైం ఇచ్చారు 2 ఇయర్స్ అని మీరు కనుక్కోవాల్సింది. జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. సింపుల్గా ఇక్కడ నేను ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2,000 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అన్నారు. ది 12,000 రూపీస్ టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్, టైం వచ్చేసి 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, డివైడెడ్ బై 100 అంతే కదా. జస్ట్ ఫార్ములాలో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్లో ఏవేవైతే ఇక్కడ సూటబుల్ అవుతాయో అవి సబ్స్టిట్యూట్ చేశాను. మిగిలిన వాల్యూ మనం కనుక్కోవాలి. మీరు చూస్తే ఈ జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, 2,000 తీసుకోవచ్చు. సో వాట్ యూ గాట్? 1,000 బై 120 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 100 బై 12. దీన్ని సింప్లిఫై చేస్తే 50 బై 6. దీన్ని సింప్లిఫై చేస్తే 8 2 బై 3 వస్తుంది. సో 8 2 బై 3 సరిపోయింది కదా. మీరు ఒక్కసారి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చిన చాలా సింపుల్ ప్రాబ్లం. అండ్ బీ క్లియర్, ఈ ప్రాబ్లంలో మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ ఏ వడ్డీ అని మెన్షన్ చేయనప్పుడు మనము బారు వడ్డీని మాత్రమే తీసుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ని మాత్రమే తీసుకుంటాం. అది మీరు ఇక్కడ నోటీస్ చేయాలి. సో ఆన్సర్ 8 2 బై 3% అవుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. ఒక క్యూబిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజ్ చేస్తే, ఒక క్యూబిక్ పాలినామియల్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ ఉన్న వాటిలో ఏది, అఫ్కోర్స్ ఆన్సర్ ఇక్కడ కనపడుతుంది కానీ ఈ ఆన్సర్ ఎలా వస్తుంది, ప్రతిదీ మనం మల్టిప్లై చేసి తీసుకోవాల్సిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ క్యూబిక్ పాలినామియల్లో ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అనుకుంటే, మనకు తెలిసింది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ కదా. సో అకార్డింగ్ టు ఈ పర్టికులర్ పాలినామియల్ మైనస్ బీ బై ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ 6/1, విచ్ ఈస్ నథింగ్ బట్ 6 అవుతుంది. అంటే ఇక్కడ ఉండే జీరోస్ని యాడ్ చేస్తే 6 రావాలి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ జీరోస్ మాత్రమే, అంటే ఒక్కొక్క దాన్ని మీరు జీరోకి ఈక్వేట్ చేసుకుంటే, ఇలా జీరోకి ఈక్వేట్ చేసుకుంటే ఇక్కడ జీరోస్ ఏమొస్తుంది? 1 -2 +3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 -6 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది? 1 6 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది? 1 2 3 వస్తుంది. అంటే మీరు మామూలుగా అయితే ఇదంతా మల్టిప్లై చేసి చెక్ చేయాలనుకుంటారు, అది కూడా కరెక్టే, కానీ అంతకన్నా బెటర్ వే ఏంటంటే, సో మీరు ఇలా చూడగానే జీరోస్ ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఇక్కడ ఉండే ఈ 4 ఏ దాన్ని యాడ్ చేస్తే మనకి సమ్ 6 వస్తుందో చూసుకుంటే మీరు క్లియర్గా అర్థమైపోతుంది ఇది మనకి కావాల్సిన ఆన్సర్. దట్ ఈస్ బై ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో మీరు మామూలుగా అయితే చాలామంది ఇది బ్రాకెట్స్ ఓపెన్ చేసి మల్టిప్లై చేసి క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటారు, అది తప్పని చెప్పట్లేదు, కానీ విచ్ ఇస్ అ లెంతీ ప్రాసెస్. మనకి 10th క్లాస్ పాలినామియల్ చాప్టర్లో క్యూబిక్ పాలినామియల్కి సంబంధించిన జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ సమ్ ఆఫ్ జీరోస్ మీద తీసుకున్నాం. కొన్నిసార్లు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ముందు ముందు ఏమైనా వస్తాయేమో చూద్దాం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి, ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. మీరు సపరేట్గా ఇదేమీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకి 9th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్లో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద మనకు ఒక ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో ఉండే మనకి a+b² a-b² జనరల్గా మనం ఫేస్ చేసే ఐడెంటిటీసే కాకుండా కండిషనల్ ఐడెంటిటీ ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇఫ్
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz అవుతుంది అని. ఇది స్టాండర్డ్ ఐడెంటిటీ, ఇది ప్రాబ్లం లాగా కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు, బట్ స్ట్రైట్ అవే మనము ఇది తీసేసుకోవచ్చు. ఇది ప్రూవ్ చేయడం ఎలా అని కూడా సపరేట్ ప్రాబ్లం లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకసారి 9th class టెక్స్ట్ బుక్ చూస్తే డైరెక్ట్గా మీకు ఈ ప్రాబ్లం అండ్ ప్రూఫ్ కనపడుతుంది. సో కాబట్టి దీన్ని ఒక పెద్దగా మీరు ఒక ప్రాబ్లం లాగా కాకుండా జస్ట్ మెమరీ బేస్డ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ జీరో అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అనేది ఇది అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ టెక్స్ట్ బుక్ నుంచి ఐడెంటిటీని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కాస్త కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాబ్లం ఇది. ఏబీసీ ఆర్ ఇన్ ఏపీ, ఒకసారి జాగ్రత్త చూడండి, ఏబీసీలు ఏపీలో ఉన్నాయి, అలాగే బి మైనస్ ఏ, సి మైనస్ బి అండ్ ఏ ఆర్ ఇన్ జీపీ గుణశ్రేణిలో ఉన్నాయంటున్నారు. సో అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంత, కొంచెం క్యాల్కులేషన్ పట్టచ్చు, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ ఇన్ ఏపీ అన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏబీసీ ఏపీలో ఉన్నప్పుడు 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. ఇది స్టాండర్డ్ రిజల్ట్. అంకశ్రేణిలో కనుక ఉంటే మనం జనరల్గా బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది చూసుకుంటాం కాబట్టి ఆ సెన్స్లో 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బి మైనస్ ఏ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది. మైనస్ బి యూతలకి మైనస్ ఏ యూతలకి ట్రాన్స్పోజ్ చేస్తే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. సో ఇది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏపీలో ఉన్నప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది, అలాగే బి మైనస్ ఏ సి మైనస్ బి ఏ జీపీలో ఉన్నాయి అని అంటున్నారు. ఇది జీపీలో ఉన్నప్పుడు మనం ఏమి రాయొచ్చు, సి మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బి ఆఫ్, సారీ బి కాదు, ఏ ఇంటూ బి మైనస్ ఏ. సో మధ్యలో ఉండే అంటే మీరు ఎక్స్ వై జెడ్ జీపీలో కనుక ఉంటే వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ జెడ్ అవుతుంది. ఇది గుణశ్రేణిలో ఉండే ఒక చిన్న పాయింట్ ఇది. సో దీన్ని బేస్ చేసుకునే నేను ఇక్కడ ఇది రాశాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏబీసీలు ఏపీలో ఉండడం వల్ల ఇది వచ్చింది, బి మైనస్ ఏ సి మైనస్ బి ఏ జీపీలో ఉండడం వల్ల ఇది వచ్చింది. ఇప్పుడు మీరు కాస్త కేర్ఫుల్గా ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైతే నాకు బి కనపడుతుందో ఒకసారి చూడండి, ఇక్కడ బిని ఏమని రాయొచ్చు మనం, ఏ ప్లస్ సి డివైడెడ్ బై 2 అని రాయొచ్చు కదా. సో హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒక్కసారి కొంచెం నీట్గా రాస్తున్నాను, ఇది ఇక్కడ దీని నుంచి ఏమని రాయొచ్చు, బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి డివైడెడ్ బై 2 అని రాయొచ్చు కదా. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో కొంచెం కేర్ఫుల్గా చూడండి ఇక్కడ. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ బి ఉంటే అక్కడ సి మైనస్ ఏ ప్లస్ సి బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 మైనస్ ఏ. సో ఎక్కడ బి ఉంటే అక్కడ ఏ ప్లస్ సి బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే 2c మైనస్ ఏ మైనస్ సి బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ ప్లస్ సి మైనస్ 2a బై 2 అంతేనా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఇది ఏ ఆఫ్ సి మైనస్ ఏ బై 2. సో మీరు చూస్తే 2 1 జర్ 2 2 జర్ క్యాన్సిల్ అవుతుంది, సి మైనస్ ఏతో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, సి మైనస్ ఏ ఈక్వల్ టు ఏ వచ్చింది, సి ఈక్వల్ టు 2a వచ్చింది కదా. అంటే వాట్ యూ కెన్ సే, ఏ ఇస్ టు సి ఈక్వల్ టు 1:2 అని రాసేసుకోవచ్చు కదా. సో ఇది కావాలంటే కాసేపు ఇట్లా 1 అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అన్నెసరీ క్యాలిక్యులేషన్ అంతా రిమూవ్ చేస్తున్నాం, ఇదంతా రిమూవ్ చేస్తున్నాం, ఇది ఆల్రెడీ మనకి ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది కూడా తీసేది. సో చూడండి, ఏఎస్ టు సి ఈక్వల్ టు 1:c వచ్చింది, సి ఈక్వల్ టు 2a వచ్చింది. సి ఈక్వల్ టు 2a తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2b ఈక్వల్ టు ఏ ప్లస్ 2a. వాట్ యువర్ గోయింగ్ టు గెట్, 2b ఈక్వల్ టు 3a అని వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఏ ప్లేస్లో ఏ ఇస్ టు బి ఏమవుతుంది, ఏ ఇస్ టు బి ఏమవుతుంది, 2:3 అవుతుంది. అంటే ఏ ఇస్ టు బి అనేది 2:3 అయింది, ఏ ఇస్ టు సి అనేది 1:2 అయింది. కొంచెం కేర్ఫుల్గా ఈ రెండు రేషియోస్ని మీరు
ఏ ఇస్ టు బి ఇస్ టు సి క్యాలిక్యులేట్ చేయడం కోసం వాడితే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ సరిపడదు కాబట్టి ఇక్కడతో ఫినిష్ చేసి ఈ ఫినిషింగ్ అంటే ఈ రెండింటిని యూజ్ చేసి నేను 1:2:3 ఎట్లా తీసుకొచ్చాను అన్నది మీరు కొంచెం నోటీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. లేదంటే ఇక్కడ కనపడుతుంది దాన్ని 2తో మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు ఏ ఇస్ టు సి ఏమవుతుంది, మీకు ఏ ఇస్ టు సి ఏమవుతుంది 2:4 అవుతుంది. సో 2:4 అవుతుంది. సో అప్పుడు 2:4 and 2:3 తీసుకొని మీరు ఈ 1:2 వచ్చిందా, లేదంటే నేను ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్ అయినా మీరు గమనించండి, మేబీ ఇంత క్లమ్జీ క్యాలిక్యులేషన్లో నేను కూడా ఏమైనా మిస్ అయిండొచ్చేమో. ఆన్సర్ అయితే 1:2:3. నేను క్యాలిక్యులేట్ కూడా చేశాను వేరే పేపర్ మీద. సో హోప్ కొంచెం క్లమ్జీగా ఉన్నప్పటికీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ క్లియర్గా 4, y and 1, 3 అని ఇచ్చి డిస్టెన్స్ ఈజ్ 5 అన్నారు. సో మనం దీన్ని x1, y1, x2, y2 అని తీసుకొని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² = 5. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం సాల్వ్ చేసామనుకోండి, సో మనకి ఏమొస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 25 వస్తుంది. ఇటు పక్క x2 1 - 4² + y2 3 - y² సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 3² అంటే 9 + 3 - y² = 25. సో చూడండి 3 - 5² = 16 అవుతుంది. అంటే ఈ 9 ఇటువైపు ట్రాన్స్పోజ్ 16 అవుతుంది. 3 - y = డైరెక్ట్గా మీరు +4 రాస్తారా అంటే కొన్నిసార్లు తప్పు కావచ్చు. మనకి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నప్పుడు దీన్ని యాక్చువల్గా మనం ఎలా రాసుకుంటాం, స్క్వేర్ రూట్ అప్లై చేసేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దీని ముందు ±, పెడతాం. అంటే 3 - y = ±4 వస్తుంది మనకి. అప్పుడు మనం ట్రాన్స్పోజ్ చేస్తే 3 = ±4 + y అవుతుంది కదా. ఇప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేసినప్పుడు +4 ట్రాన్స్పోజ్ చేస్తే 3 - 4 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ -1 వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో -1 లేదు కాబట్టి మనం ఏం ట్రాన్స్పోజ్ చేద్దాం, -4 ట్రాన్స్పోజ్ చేద్దాం. -4 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +4 వస్తుంది. సో y = +4 నథింగ్ బట్ 7. సో ఇక్కడే y = -1 కూడా వచ్చే అవకాశం ఉంది, మీరు అది ఖచ్చితంగా నోటీస్ చేయాలి. సో ఇలా కొన్ని కొన్నిసార్లు 2 ఇస్తారు, 7 - 1 ఇచ్చి ఎక్కడో 4th ఆప్షను లేకపోతే 5th ఆప్షను బోత్ A&B అని ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇక్కడ స్క్వేర్ రూట్ అప్లై చేయగానే డైరెక్ట్గా +4 అని రాసేస్తారు. +4 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -4 అవుతుంది. మన కర్మకి కొంపదీసి ఇక్కడ నన్ ఆఫ్ తీసిందంటే డైరెక్ట్గా నన్ ఆఫ్ తీసి పెట్టేసేస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఇచ్చిన క్వశ్చన్ సెక్షన్ ఫార్ములా మీద. సో ఏమి ఇస్తున్నారంటే 2 పాయింట్స్ ఇచ్చారు క్లియర్గా. ఒకటి వచ్చేసి 4, -4, ఇంకొకటి వచ్చేసి 4, 3 అని ఇచ్చారు. ఇది ఇంటర్నల్గా 5:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ కదా. టెక్స్ట్ బుక్లో మనకు ఉండే క్వశ్చన్స్ మన పిల్లలకి డైరెక్ట్గా ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం తెలిసిందే x1, y1, x2, y2, దీన్ని n అనుకుంటాం. జనరల్గా కొన్ని చోట్ల m1, m2 అని కూడా తీసుకుంటూ ఉంటారు. నాకు ఇలా అలవాటు m:n తీసుకోవడం, పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. నా కమింగ్ టు ద ఫార్ములా, p = mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. సో ఏమొస్తుంది మీకు, mx2 5 × 4 + 2 × 4 / 5 + 2, 5 × 3 + 2 × -4 / 5 + 2. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 20 28 / 7, ఇది వచ్చేసి 15 - 8 7 / 7. మీకు ఏమొస్తుంది, 4, 1 వస్తుంది ఆన్సర్. అంతేనా, 4, 1 సరిపోయింది కదా ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి అడిగిన డైరెక్ట్ క్వశ్చన్, మేబీ నెంబర్స్ చేంజ్ అయి ఉంటేమో టెక్స్ట్ బుక్లో మీకు 3 to 4 ప్రాబ్లమ్ కనపడతాయి. ఇదే మోడల్, ఇదైనా అంతే, ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా టెక్స్ట్ బుక్ మోడలే. డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ ఉందా లేదా నేను చెప్పలేను, కానీ టెక్స్ట్ బుక్ మోడలే. నా కమింగ్ టు దిస్ వన్, ఇది కూడా చూడండి జస్ట్ లైక్ ద టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసిన ప్రాబ్లం లాగానే కనపడుతుంది. మేబీ చిన్న నంబర్స్ చేంజెస్ ఉండొచ్చు. 3 పాయింట్స్ ఇచ్చారు డైరెక్ట్గా, త్రిభుజ వైశాల్యం ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ పాయింట్స్ ఏం రాసుకుందాం మనం, 2, 3
మైనస్ వన్ కామా జీరో, మైనస్ టూ కామా త్రీ, ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, ఎక్స్ త్రీ వై త్రీ అనుకుంటే డెల్టా ఈక్వల్ టు. ఇక్కడ ఒక చిన్న విషయం అంటే చాలామంది ఇలా మాడ్ పెడతా ఉంటారు. మాడ్ ఎందుకు పెడతాము అంటే ఏరియా అనేది ఎప్పుడు నెగిటివ్లో ఉండదు, అంటే రుణాత్మకంగా ఉండదు. మీరు తీసుకునేది పాజిటివ్ వాల్యూనే తీసుకోవాలన్న సెన్స్లో మాడ్ పెడతాం. బట్ దీనివల్ల మళ్ళీ అన్నెసరీ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది పిల్లల్లో అని మేము జనరల్గా బ్రాకెట్సే పెడతా ఉంటాం. మీరు ఇక్కడ ఇనీషియల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏరియా ఫైనల్ క్యాలిక్యులేషన్లో నెగిటివ్ కనుక వస్తే పాజిటివే తీసుకుంటాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను డైరెక్ట్గా ఫార్ములా ఎలా రాస్తున్నాను బ్రాకెట్ పెట్టి, ఎక్స్ ఆఫ్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఆఫ్ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఆఫ్ వై మైనస్ వై. ఏంటి ఇలా రాశారని మీరు అనుకోవచ్చు. నేను జనరల్గా పిల్లలకి ఇలా చెప్తా ఉంటాను, వన్ టూ త్రీ ఇలా పెట్టుకోండి, ఇలా రాసుకొని ఇప్పుడు ఈ వన్ టూ త్రీలు సర్క్యులర్ వైజ్లో ఎక్కడ మొదలు పెట్టినా సరే మొత్తం ఫుల్ రౌండ్ అయ్యేటట్లు, అంటే వన్ నుంచి మొదలు పెట్టాను అనుకోండి, వన్ టూ త్రీ, టూ నుంచి మొదలు పెడితే టూ త్రీ వన్, త్రీ నుంచి మొదలు పెడితే త్రీ వన్ టూ, ఇలా రాసుకుంటే ఫార్ములా మర్చిపోయే అవకాశం లేదు అని. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, టూ ఆఫ్ వై టూ జీరో మైనస్ త్రీ ప్లస్ మైనస్ వన్ ఆఫ్ వై త్రీ త్రీ మైనస్ త్రీ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ టూ ఆఫ్ త్రీ మైనస్ జీరో. సో వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్ హాఫ్ ఇంటూ టూ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ ఇది జీరో అయిపోతుంది, ఇది వచ్చేసి మైనస్ సిక్స్ అవుతుంది. సో మీకు ఏమొచ్చింది, హాఫ్ మైనస్ సిక్స్ వచ్చింది, హాఫ్ ఇంటూ మైనస్ ట్వెల్వ్ క్యాన్సిల్ చేస్తే మైనస్ సిక్స్ వచ్చింది. బట్ మైనస్ సిక్స్ ఎప్పుడు ఏరియా తీసుకోలేము, ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూనే తీసుకోవాలి, అందుకని ఇక్కడ మాడ్ పెట్టామని చెప్పాను కాబట్టి ఆన్సర్ సిక్స్ వచ్చింది. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మైనస్ సిక్స్ కనపడినా మీకు ఇక్కడ మైనస్ సిక్స్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకోవద్దు, ఇదే కరెక్ట్ ఆన్సర్, ఏరియా ఎప్పుడు నెగిటివ్లో ఉండే అవకాశం లేదు అన్నది మీరు గుర్తించాలి. సో ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి అడిగిన క్వశ్చనే. ఇక చూడండి, త్రీ ఐడెంటికల్ కాయిన్స్ అంటే మూడు నాణ్యాలు ఎగర వేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ టూ హెడ్స్. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ కాయిన్స్ ఎగరేస్తే మీకు వచ్చే అవుట్కమ్స్ జాగ్రత్త చూడండి, మూడు హెడ్ పడచ్చు, రెండు హెడ్ పడి చివరిది టైల్ పడచ్చు, నెక్స్ట్ మధ్యలో టైల్ పడి ఇలా పడచ్చు లేదా ఇలా పడచ్చు. ఇక్కడతో అయిపోలేదు, మూడు టైల్ పడచ్చు లేదా ఇలా పడచ్చు లేదా ఇలా పడచ్చు లేదా ఇలా పడచ్చు. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి, ఎయిట్ వచ్చాయి. దీంట్లో అట్లీస్ట్ టూ హెడ్స్, కనీసము రెండు బొమ్మలు, కనీసము అంటే ఆ నెంబర్ లేదా రెండు కంటే ఎక్కువ, రెండు లేదా రెండు కంటే ఎక్కువ, రెండు లేదా రెండు కంటే ఎక్కువ. ఫస్ట్ రెండు ఎక్కడెక్కడున్నాయి చూడండి. సో ఒకసారి మీరు చూస్తే రెండు ఎక్కడెక్కడున్నాయి, ఒక్క నిమిషం, రెండు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో మూడు వచ్చినాయి, ఇక్కడ త్రీ వచ్చినాయి. సో నాకు టూ ప్లస్ కనీసము అంటే కనీసము రెండు అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ అంటే ఫోర్ వచ్చాయి. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్ బై ఎయిట్ అవుతుంది. సింప్లిఫై చేస్తే వన్ బై టూ, దీన్ని సింప్లిఫై చేస్తే జీరో పాయింట్ ఫైవ్, అందుకే ఆన్సర్ జీరో పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు. సో ఇలా ఈ అట్లీస్ట్ ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, అట్మోస్ట్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఇది కనీసము ఐడియా లేదు నాకు. అట్మోస్ట్ అనే వర్డ్ కూడా ప్రాబబిలిటీలో ఎక్కువసార్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది పిల్లల్ని. తెలుగులో ఏమంటారో క్లియర్గా నాకు తెలియదు, ఒకసారి మీకు ఏమన్నా వర్డ్ తెలిస్తే ప్లీజ్ అప్డేట్ చేయండి, నాకు కూడా, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో నౌ అన్ ఈవెంట్ ఈ కాల్డ్ ష్యూర్ ఈవెంట్, ఖచ్చిత ఘటన, ఖచ్చిత ఘటన ఎప్పుడు అంటాం, డెఫినెట్గా ఛాన్స్ ఉంటే. సో పి ఆఫ్ ఈ ఈక్వల్ టు వన్ అయితే దీన్ని ష్యూర్ ఈవెంట్ లేదా ఖచ్చిత ఘటన అని పిలుస్తాం, ఖచ్చిత ఘటన అని పిలుస్తాం. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒకవేళ జీరో కనుకైతే అంటే షూర్ ఈవెంట్ కాకుండా ప్రాబబిలిటీ జీరో కనుకైతే దీన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. తెలుగులో అయితే అసంభవ ఘటన, అసలు జరిగే ఛాన్సే లేదు అని అర్థం, అసంభవ ఘటన అంటాం. బట్ ఇచ్చిన క్వశ్చన్లో షూర్ ఈవెంట్ అన్నారు కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. సో ఇది చూడండి, ఇక్కడ ఇచ్చారు ఇది ఇంపాసిబుల్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్, అసంభవ ఘటన. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కమింగ్ టు వన్ థింగ్, ఇది ఈ విషయం కూడా మనకి స్టాటిస్టిక్స్ మీద ఇచ్చారు, పెద్దగా నోటీస్ చేశారు అందరూ
మనం మీన్ మీడియన్ మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దీని ఫార్ములస్ ఇలాగే ఆలోచిస్తాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీన్కి మీడియన్కి మోడ్కి, తెలుగులో చెప్పాలంటే ఏమంటాం మీన్ని, సగటుకి అంకమధ్యమం, సారీ సగటుకి మధ్యగతం బాహుళకం, ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉంది. దీన్నే ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు తెలుగులో. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది తెలుగు వర్డ్స్, కొంచెం మీరు అప్డేట్ చేయండి. ఎక్కడన్నా నేను పొరపాటుగా చెప్పినా లేదంటే చెప్పలేకపోయినా మీరు అప్డేట్ చేయండి. సో ఈ మూడిటికి ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఏంటి రిలేషన్, ఈ మూడిటికి రిలేషన్ ఏంటి? ఒకసారి క్వశ్చన్ చూస్తే మీన్ ఇచ్చారు, మీడియన్ ఇచ్చారు, మోడ్ కనుక్కోండి అంటారు. మామూలుగా మనం మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ కనుక్కోవాలి అంటే మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే దాని నుంచి టేబుల్ వేసుకోవడమో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు. సమ్ డేటాకి మీన్ 20 అంటున్నారు, మీడియన్ 31 అంటున్నారు, మోడ్ ఎంత అవుతుందో కనుక్కోండి అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే 3 median = 1 mode + 2 mean. వన్ మోడ్ ప్లస్ టూ మీన్, దీన్ని ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఇప్పుడు మీరు మీడియన్ 3 × 31 = మోడ్ తెలియదు నాకు, మోడ్ అనే రాసుకుంటాను, ప్లస్ టూ మీన్ 2 × 20. సో మీరు ఒకసారి చూస్తే 93 = mode + 40, 40 నటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే mode = 93 - 40 విచ్ ఈస్ నథింగ్ బట్ 53 అవుతుంది. సో ఆన్సర్ 53 ఇచ్చారు. ఈ రిలేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బట్ వేరే ఆప్షన్ లేదు మనకి. మీకు కొంచెం ఐడియా ఉండడం కోసం నేను ఒక చిన్న గుట్టి గుర్తు లాంటిది చెప్తాను, అంటే ఇది గుర్తుపెట్టుకోవడం కోసం. మనకందరికీ తెలిసిందే 3 = 1 + 2 అని, 3 = 1 + 2 తెలుసు కదా. సో 3 అంటే 1 + 2 లేదా 1 + 2 అనేది 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న మీన్ మీడియన్ మోడ్లో బిగ్గెస్ట్ వర్డ్ ఏంటి అంటే స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియన్ బిగ్గెస్ట్ వర్డ్ తీసుకొచ్చి బిగ్గెస్ట్ నెంబర్ పక్కన పెట్టండి, ఫైన్ బానే. మీన్ అండ్ మోడ్లో మోడ్ మనం పలుకుతున్నప్పుడు ఓ అని సౌండ్ వస్తుంది, మోడ్ ఓ ఓ ఓ ఫర్ వన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే దీని పక్కన వన్ పక్కన మోడ్ రాసేయండి. ఇక మిగిలిన మీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి. మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నేను పిల్లలకి ఇది గుర్తుపెట్టుకోవడం కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది దేని పక్కన రాయాలో అర్థం కాకుండా ఉంటారు. సో దాని వాళ్ళ కోసం ఇలా చెప్తా ఉంటాను నేను. దీని షార్ట్కట్ అనగానే జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఒక బెటర్ వే లాగా మీరు ట్రీట్ చేయొచ్చు. షార్ట్కట్ కాదు ఇది, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 864, వాట్ ఈస్ ద వాల్యూమ్? అంటే ఒక క్యూబ్ ఇలా ఉంది, దీని సైడ్ ఎంతో మనకి తెలియదు, సైడ్ కాసేపు అనుకుందాం. దీని సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా మెన్షన్ చేయట్లేదు కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియానే కన్సిడర్ చేస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6a² ఎంత ఇచ్చారు, 864 ఇచ్చారు. సో అప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది, 864/6 క్యాల్కులేట్ చేస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 144 అవుతుంది. a = √144 విచ్ ఈస్ నథింగ్ బట్ 12. ఇక్కడ కొంతమందికి డౌట్ ప్లస్ ఆర్ మైనస్ 12 ఎందుకు తీసుకోకూడదు అని. సో మైనస్ 12 వచ్చే ఛాన్స్ లేదు కదా మనం లెంత్ మెజర్ చేస్తున్నప్పుడు, కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకూడదు ఇక్కడ. సో a = 12 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, వాల్యూమ్ లేదా ఘనపరిమాణం. వాల్యూమ్ వచ్చేసి ఫార్ములా ఏంటి, a³ = 12³ = 1728 cm³. అది ఎంతైతే కానివ్వండి, సో పక్కన మెన్షన్ చేయలేదు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని, లేకపోయినా పర్వాలేదు. సో 1729. సో కొన్నిసార్లు ఇలా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, కొంచెం క్యాలిక్యులేషన్ కేర్ఫుల్గా చేయాలి. ఇదేది బయట నుంచి పట్టుకొచ్చిన క్వశ్చన్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది. అలాగే చూడండి, ద నెంబర్ ఆఫ్ స్మాల్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 0.8 కెన్ బి మేడ్ బై మెల్టింగ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ 16 cm. అంటే ఒక బిగ్ స్పియర్ ఉంది ఇట్లా, దీని రేడియస్ వచ్చేసి 16 cm. దీని నుంచి స్మాల్ స్పియర్స్ 0.8 cm ఎన్ని చేయొచ్చు అంటున్నారు. ఎన్ని గోడాల సంఖ్య, హౌ మెనీ అని అడుగుతున్నారు. సో మనం ఎన్నో తెలియదు కాబట్టి కాసేపు ఎన్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి, ఒక స్పియర్ని చిన్న చిన్న స్పియర్స్గా కట్ చేసామంటే ఈ అన్ని స్పియర్స్ కలిపితే దీనికి ఈక్వల్ కావాలి కదా. అంటే n × volume of small spear = volume of బిగ్ స్పియర్ అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో n × volume of spear ఫార్ములా ఏంటి, 4/3 πr³ = 4/3 πR³ రాసుకుంటున్నాను. మీరు చూస్తే
ఇక్కడ 4/3 పై, ఇక్కడ 4/3 పై క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగిలింది? ఎన్ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ మిగిలింది. సో మనం ఇది ఎలా అర్థం చేసుకుంటాం? ఆర్ వాల్యూ మనకు తెలుసు కదా 0.8, క్యాపిటల్ ఆర్ వాల్యూ తెలుసు కదా 16 సెంటీమీటర్. సో ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, 16 ఇంటూ 16 ఇంటూ 16 డివైడెడ్ బై 0.8 ఇంటూ 0.8 ఇంటూ 0.8. సో మీరు 0.8ని మనం 8/10 రాసుకుంటే, 8/10 అని రాసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 16 ఇంటూ 16 ఇంటూ 16 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 హోల్ డివైడెడ్ బై మనకి 8 ఇంటూ 8 ఇంటూ 8 రాసుకోవచ్చు కదా, 8 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి ఈ 8స్ వీటితో క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 2, ఎంత వచ్చింది మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 2, 8 పక్కన 3 10s ఉన్నాయి, మల్టిప్లై చేస్తే 8000 సరిపోయిందా? 8000. సో కాస్త కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సిన విషయం ఇది, అది మీరు అర్థం చేసుకోవాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇలాంటి మోడల్ ఆఫ్ ఫ్రామ్స్ చాలా ఉన్నాయి. సో జస్ట్ దాని నుంచి తీసుకునేదే. నౌ ఇక్కడ చూడండి, ద బేస్ ఆఫ్ ఎ రైట్ ప్రిజమ్, రైట్ ప్రిజమ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, ఇలా వర్టిసెస్ని జాయిన్ చేస్తే మనం దీన్ని ప్రిజమ్ అని పిలుస్తాం, ప్రిజమ్ అని పిలుస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ దీనికి అంటే ఈ రైట్ ప్రిజమ్ ఏదైతే ఉందో, రైట్ ప్రిజమ్ బేస్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్ 4 సెంటీమీటర్ అంటున్నారు, హైట్ వచ్చేసి 2√3 అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నది మొత్తం ఏంటి? సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికంటే ముందు ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి, సర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే, కింద బేస్లో ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, చుట్టూ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 ఏ సైజ్ ఏ షేప్లో ఉంటాయి మీరు ఇక్కడ మీరు చూడడానికి, ఇక్కడ డయాగ్రామ్లో మీకు పారలోగ్రామ్లో కనపడుతుంది, కానీ యాక్చువల్గా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఇలాంటి రెక్టాంగిల్కి బేస్ ఎంత అవుతుంది? 4 అవుతుంది, అంటే ఇక్కడ 4 కాబట్టి. హైట్ ఎంత అవుతుంది? 2√3. ఇలాంటివన్నీ ఉంటాయి, 3 ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి? 4 4 4తో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఈ రెండింటి యొక్క ఏరియాస్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు చూడండి దీని ఏరియా ఎంత అవుతుంది? 4 ఇంటూ 2√3, 8√3. ఎన్ని ఉన్నాయి ఇలాంటివి? 3 ఉన్నాయి. సో మొత్తం ఎంత? 24√3. ఇప్పుడు ఇవెంత? √3/4 × 4² సో ఎంత అవుతుంది? 4√3. ఎన్ని ఉన్నాయి ఇలాంటివి? 2 ఉన్నాయి, అంటే 8√3. 8√3 + 24√3 యాడ్ చేస్తే 32√3 సరిపోయిందా? సో కాస్త జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇది ఈజీగానే, క్యాలిక్యులేషన్స్ కాస్త ఎక్కువగా కనపడుతుందా, వితిన్ 1 మినిట్లో మనం సాల్వ్ చేయొచ్చు, అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు దిస్ వన్, ఏ వైర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 49 సెంటీమీటర్. అంటే ఒక వైర్ ఇలా సర్కిల్ షేప్లో అమర్చబడి ఉంది, దీని రేడియస్ వచ్చేసి 49 సెంటీమీటర్. సో దీన్ని, ఈ వైర్ని ఒకవేళ ఒక రెక్టాంగిల్ లాగా మారిస్తే, అంతేనా? రెక్టాంగిల్ లాగా మారిస్తే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ లెంత్ మీరు కనుక్కోవాలనుకుంటే, ఈ వైర్ లెంత్ కనుక్కోవాలనుకుంటే మీరు 2πr ఫార్ములా అప్లై చేయాలి, అంతే కదా? సో వాళ్లే పై వాల్యూ 22/7 తీసుకోండి అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే 2 × 22/7 × 49 తీసుకుంటాను, 7 1 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొచ్చింది? 44 × 7 308 సెంటీమీటర్ వచ్చింది, 5. సో ఇప్పుడు ఈ 308 సెంటీమీటర్ పొడవుండే వైర్ని ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ చేశారు. ఆ రెక్టాంగిల్ యొక్క పొడవు వెడల్పు 4:3 రేషియోలో. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, లెంత్ అండ్ బ్రెడ్త్ ఇన్ ద రేషియో. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది 4x అనుకుందాం, ఇది 3x అనుకుందాం, ఇది కూడా 4x అవుతుంది, ఇది కూడా 3x అవుతుంది. ఇప్పుడు ఇదంతా కలిపితే దీని పెరిమీటర్ ఖచ్చితంగా 308 కావాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా, 14x అవుతుంది పెరిమీటర్, 308. ఎక్స్ ఈక్వల్ టు 308/14. సో ఏమొస్తుంది? 14 1 జర్ 14 2 జర్ 2 జర్, ఎక్స్ ఈక్వల్ టు 22 వస్తుంది. అంటే అప్పుడు ఇది 88 అవుతుంది, ఇది 66 అవుతుంది, కరెక్టేనా? వాళ్ళు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా, ఏరియా ఆఫ్ ఏరియా. సో మీరు సింపుల్గా ఏరియా కనుక్కోవాలంటే 66 × 88, కాకపోతే వాళ్ళు అడిగిన ఆన్సర్ చదరపు మీటర్లో ఉన్నారు, డివైడెడ్ బై 100 × 100 చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ఇది క్యాలిక్యులేట్ చేశారంటే ఖచ్చితంగా ఈ ఆన్సర్ వస్తుంది. డివైడెడ్ బై 100 × 100 ఎందుకు వేస్తున్నాము? ఇచ్చిన క్వశ్చన్ అంతా మనకి సెంటీమీటర్స్లో ఉంది,
సెంటీమీటర్లో ఉంది, బట్ ఆన్సర్ మాత్రం చదరపు మీటర్స్లో అడిగారు కాబట్టి డివైడెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ వేసాము. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ చూడండి. సప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 అవుతుంది సమ్ చేస్తే. చాలా సింపుల్గా వస్తుంది ఇది, 2x ప్లస్ 21 ప్లస్ ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 180. సో ఏమొస్తుంది మనకి, 3x ప్లస్ 36 ఈక్వల్ టు 180, 3x ఈక్వల్ టు 180 మైనస్ 36, 3x ఈక్వల్ టు 144, ఎక్స్ ఈక్వల్ టు 48. అంతేనా, 48 సరిపోయింది కదా. చాలా సింపుల్గా వస్తుంది ఇది, పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అండ్ ఇది చూడండి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ మనకు తెలిసిందే, ఒకవేళ ఒక పాలిగాన్లో ఎన్ సైడ్స్ ఉంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది, ఎన్ మైనస్ 2 ఇంటూ 180 అవుతుంది. ఇది ఫార్ములా టు క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. వాళ్ళు ఈ ఎంటైర్ సమ్ అనేది 2160కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎన్ఏ కదా, భుజాల సంఖ్య. చాలా సింపుల్, ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 2160 బై 180 చేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. 18 1 జార్ 18 12 జార్, ఎన్ మైనస్ 2 ఈక్వల్ టు 12, ఎన్ ఈక్వల్ టు 14 వస్తుంది. సో ఎన్ ఈక్వల్ టు 14 సరిపోయింది కదా. ఈ ఫార్ములా అయితే ఖచ్చితంగా గుర్తుండాలి, ఎన్ మైనస్ 2 ఇంటూ 180 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎన్ గా, ఇది గుర్తుంటే చాలు. సో నా ద సక్కం రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 12 సెంటీమీటర్. ఇది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సర్కమ్ రేడియస్ అంటే ఇదిగోండి, ఇట్లా సర్కిల్ డ్రా చేస్తే ఇది సర్కమ్ రేడియస్. వాళ్ళు ఇది 12 అంటున్నారు. ఇది కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే జస్ట్ నోటి లెక్క ఇది, టక్కని చెప్పొచ్చు 6 అని ఆన్సర్. ఎట్లా అంటే, సో ఇప్పుడు ఇది సర్కమ్ రేడియస్ అయితే ఇక్కడి నుంచి ఇట్లా కిందికి డ్రా చేస్తే కరెక్ట్గా సైడ్ వరకు, ఇది సర్కమ్ రేడియస్ అయితే ఇది ఇన్ రేడియస్ అవుతుంది. ఎలా చెప్తామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీరు ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఆల్టిట్యూడే మనకి ఆల్టిట్యూడ్ అవుతుంది, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, మీడియన్ కూడా అవుతుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్, ఇది దీనికి సెంట్రాయిడ్ అవుతుంది అంటే గురుత్వ కేంద్రం అవుతుంది, సర్కమ్ సెంటర్ అవుతుంది అంటే పరివృత్త కేంద్రం అవుతుంది, ఇన్ సెంటర్ కూడా అవుతుంది అంటే అంతర్వృత్త కేంద్రం కూడా అవుతుంది. అంటే ఇది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది, 2:1 రేషియో. అప్పుడు ఇది 2 పార్ట్స్ 12 ఉంది అంటే 1 పార్ట్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. సో చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా జామెట్రీలో తెలిసి ఉండాలన్నమాట, తెలిసి ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా పక్కకి నోట్ చేసి పెట్టుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక ఇలా ఉంటే దీనికి మీరు డ్రా చేసిన ఆల్టిట్యూడే అండ్ ఇక్కడ ఉండే సెంటరే మనకి సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం అవుతుంది, సర్కమ్ సెంటర్ అంటే పరివృత్త కేంద్రం అవుతుంది, ఇన్ సెంటర్ అంటే అంతర్వృత్త కేంద్రం అవుతుంది. అండ్ ఇది 2:1 రేషియోలో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది సర్కమ్ రేడియస్ అవుతుంది అంటే పరివృత్త వ్యాసార్థం అవుతుంది, ఇది ఇన్ రేడియస్ అవుతుంది అంటే అంతర్వృత్త వ్యాసార్థం అవుతుంది. అలాంటప్పుడు ఇది 12 ఇచ్చారంటే 12 2 పార్ట్స్ ఉన్నప్పుడు 1 పార్ట్ ఉండేది ఎంత అవుతుంది, 6 ఉంటుంది. అందుకనే 6 వచ్చింది ఇక్కడ. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా ఇది చూడండి, ఇది 10th క్లాస్ ట్రయాంగిల్ చాప్టర్లో ఉండే ఒక థీరం. ఏంటి థీరం అంటే, రెండు ట్రయాంగిల్స్ సరూపాలు అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అంటే ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ పిక్యూఆర్ అనేది వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం ఉంటుంది. సో ఇక్కడ అనురూప భుజాలే కాదు, అనురూప మధ్యగతాలు తీసుకోవచ్చు, అనురూప లంబాలు తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. సో ఏరియాస్ రేషియో అనేది అనురూప భుజాల లేదా లంబాల లేదా మధ్యగతాల లేదా అంతర కోణ సమద్వఖండన రేఖల వర్గాల నిష్పత్తికి సమానమని 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇది మీరు స్టేట్ తీసుకున్నా, సెంట్రల్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రాలో తీసుకున్నా, ఆ దాని ప్రకారం మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే 121/81 ఈక్వల్ టు, ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారు, ఒక త్రిభుజం యొక్క పెద్దదాని అంటే సపోజ్ ఇక్కడ ఇదే పెద్దది అనుకుందాం, ఇది చిన్నది అనుకుందాం కాసేపు,
మీకు డయాగ్రామ్ని మీరు పెద్దదా చిన్నగా తీసుకోద్దండి. సో ఇక్కడ 11/x అనుకుందాం హోల్ స్క్వేర్, అంటే 11 అనేది ఈ పెద్దదాని యొక్క లంబము, ఎక్స్ అనేది ఈ చిన్నదాని యొక్క లంబము. మీరు ఇప్పుడు స్క్వేర్ అప్లై చేస్తే 121/81 = 121/x² 121 గెట్స్ క్యాన్సిల్, x² = 81, x = 9 వస్తుంది. సో అందుకనే 9 అని ఇచ్చారు. సో ఇక్కడ చాలామంది లంబం అని ఇచ్చారు, మనకి టెక్స్ట్ బుక్లో కేవలం అనురూప భుజాలు మాత్రమే ఉంది అని అనుకుంటూ ఉంటారు. అనురూప భుజాలు, అనురూప లంబాలు, అనురూప మధ్యగతాలు, అనురూప అంతర్కోణ సమద్విఖండన రేఖలు, అనురూప చుట్టుకొలతలు కూడా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయనప్పటికీ కాస్త ఎక్స్టెన్షన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్, ద పెరీమీటర్ ఆఫ్ ఎ బేస్ ఆఫ్ ఎ స్క్వయర్ పిరమిడ్. సో స్క్వయర్ పిరమిడ్ నేను ఇలా డ్రా చేస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. స్క్వయర్ పిరమిడ్ అంటే ఇది మీకు చూడడానికి మీకు పారాలగ్రామ్ లాగా లేదా రాంబస్ లాగా కనపడుతున్నప్పటికీ ఇది స్క్వయర్ పిరమిడే. ఓకే, ఇది ఒక పిరమిడ్, దీని బేస్ యొక్క పెరీమీటర్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో బేస్ 20 ఇస్తే అప్పుడు మనకి ఈచ్ సైడ్ 5 సెంటీమీటర్ అవుతుంది కదా, 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్, ఫైన్ బాగానే. హైట్, దీని హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇచ్చి దాని వాల్యూమ్ అనుకోమంటారు. సో పిరమిడ్స్ యొక్క వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అది ఏ షేప్ అన్నా కానివ్వండి, 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇది స్టాండర్డ్ ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్. కింద ఉండే బేస్ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, ఇంకేదైనా షేప్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏమొస్తుంది, బేస్ ఏరియా ఎంత అవుతుంది, 25, హైట్ ఎంత అవుతుంది, 3, క్యాన్సిల్ చేస్తే 25 సెంటీమీటర్ క్యూబ్, అంతేనా. సో ఏమి ఇచ్చారు చూడండి, 25 సరిపోయిందా. సో 25 సెంటీ, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనము వాల్యూమ్ ఆఫ్ కోన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, 1/3 πr² h. ఏంటి 1/3 ఎందుకు, ఇదిగో ఫార్ములాలో ఉంది. ఈ πr² స్క్వేర్ ఏంటి, మనకి ఇలా వేసుకుంటాం అంటే కింద బేస్ సర్కిల్ షేప్లో ఉంది, హైట్ హెచ్. సో ఈ ఫార్ములా నుంచే ఈ ఫార్ములా మనకు వస్తుంది, ఇది మీరు అర్థం చేసుకోవాలి. నా కమింగ్ టు నెక్స్ట్, ఏ రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ టన్నెల్, టన్నెల్ అంటే మనం ఇలా తీసుకుంటాం. సో ఆఫ్ డయామీటర్ 7 అంటే అప్పుడు రేడియస్ ఏమవుతుంది దీనికి, 7/2 అవుతుంది. అండ్ లెంత్ 5 మీటర్. సో ఇక్కడ ఏంటి, లెంత్ అని ఇచ్చారు, మనకి ఫార్ములాలో లెంత్ అనే వర్డ్ లేదు కదా అనుకోవచ్చు. మీరు జాగ్రత్తగా వినండి, సిలిండర్ వేస్తున్నప్పుడు ఒకటి ఇలా వేస్తాం, రెండోది ఇలా వేస్తాం, మూడోది ఇలా వేస్తాం. ఏంటిది ఇలా వేశారని మీకు ప్రతి చోట రేడియసే ఉంటుంది, కానీ ఇక్కడ ఇలా నిలువుగా పెట్టేప్పుడు అంటే ఇది గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ పైన పెట్టేప్పుడు హైట్ అంటాం, గ్రౌండ్ మీద పడుకోబెట్టేప్పుడు లెంత్ అంటాం, గ్రౌండ్ లోపలికి ఇట్లా బావుల్లాగా తవ్వినప్పుడు దీన్ని డెప్త్ అంటాం, డెప్త్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, డెప్త్ అన్నా లెంత్ అన్నా హైట్ అన్నా సిలిండర్ దగ్గర ఒకటే వాల్యూగా కన్సిడర్ చేస్తాం. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్ బట్టి కొన్ని కొన్నిసార్లు క్వశ్చన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వాడుతూ ఉంటారు, మీరు మళ్ళీ ఏదో అనుకోదండి. సో ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే గ్రౌండ్ పైన పెట్టినప్పుడు మనం దీన్ని హైట్ అంటాం, గ్రౌండ్ మీద ఇలా పడుకోబెట్టినప్పుడు దీన్ని లెంత్ అంటాం, గ్రౌండ్ లోపలికి ఇలా పెట్టినప్పుడు దీన్ని డెప్త్ అంటాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు వర్డ్స్ మనకి తెలియకుండా లెంత్ అని ఇచ్చారు, ఫార్ములాలో ఎక్కడ మనకి లెంత్ అన్న వర్డే లేదు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ఐరన్ షీట్ రిక్వైర్డ్, అంటే ఇలాంటి టన్నెల్ అంటే అర్థమండి, ఇటువైపు ఓపెన్ ఉంటుంది, ఇటువైపు కూడా ఓపెన్ ఉంటుంది. సో మనకి ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రమే తీసుకుంటాం. సో సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది, 2πrh అవుతుంది. సో 2πrh అనుకుంటే 2 × 22/7 × radius 7/2 × height 5. సో ఈ 7 ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే 5 × 22 = 110 m² వస్తుంది. సో ఇక్కడ సరిపోయింది కదా ఆన్సర్. సో ఇది కాస్త గుర్తుపెట్టుకోవాలి, లెంత్ అనే వర్డ్ ఇచ్చి చాలామంది ఈ ఫార్ములాలో అసలు లెంతే లేదు, ఇది ఎలా తీసుకోవాలనుకుంటారు. ఇక్కడ కూడా పొడవు అని ఇచ్చారు, పొడవు అనగానే చాలామంది ఎల్ అనుకుంటారు. అఫ్కోర్స్ ఎల్ఏ కానీ ఈ సిచ్యువేషన్లో లెంత్ వచ్చినా
హైట్ వచ్చినా డెప్త్ వచ్చినా దాన్ని మనం హైట్గానే తీసుకుంటాం. ఇది మీరు నోటీస్ చేయాలి. చాలా చిన్న చిన్న విషయాలే కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. నౌ ఇక్కడ చూడండి, ఇందాక నేను ఒక ప్రాబ్లం చెప్తున్నప్పుడు క్యూబిక్ పాలినామియల్ మీద మనకి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. ఈ మూడు రిలేషన్స్ మనకి 10th class టెక్స్ట్ బుక్లో కనపడతాయి. వీటిని యూస్ చేసే మనం ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వీటిని యూస్ చేసే సాల్వ్ అయిపోతున్నాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్, దెన్ వాట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్? సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ వన్ అనేది ఫ్యాక్టర్ అయితే ఎక్స్ ఈక్వల్ టు వన్ అనేది జీరో అవుతుంది కదా, అంటే ఈ మైనస్ వన్ అటువైపు పంపిస్తే. అలాగే ఎక్స్ ప్లస్ టూ ఫ్యాక్టర్ అయితే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ అనేది ఇంకొక జీరో అవుతుంది. అంటే వాళ్ళు ఫ్యాక్టర్స్ అంటున్నారు, నేను ఫస్ట్ జీరోస్ కనుక్కుంటాను. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఈ రెండింటి నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ వన్ కన్సిడర్ చేయొచ్చు, బీటా ఈక్వల్ టు మైనస్ టూ కన్సిడర్ చేయొచ్చు, గామా మనకి తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనకి బాగా తెలిసిన ఈ ఫార్ములా వాడుతున్నాను, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఏంటి, మైనస్ బి బై ఏ కదా. సో ఈ ఇచ్చిన పాలినామియల్లో బహుపదిలో మైనస్ బి బై ఏమవుతుంది, మైనస్ 10/1 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ఎంత, 1 మైనస్ 2 ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ 10. సో మైనస్ 1 ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ 10, గామా ఈక్వల్ టు మైనస్ 10/1 విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 9. గామా ఈక్వల్ టు మైనస్ 9 అంటే మైనస్ 9 అనేది ఒక జీరో లేదా శూన్యం అవుతుంది. సో మైనస్ 9 జీరో అయితే ఎక్స్ ప్లస్ 9 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదా, లేదా కారణాంకం అవుతుంది కదా. ఒక్కసారి చూడండి, ఎస్ కరెక్ట్ సరిపోయింది కదా, ఎక్స్ ప్లస్ 9 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ దీన్ని మళ్ళీ మీరు ఫ్యాక్టరైజ్ చేస్తాము, ఫ్యాక్టరైజ్ చేసి లేదా ఈ రెండింటిని మల్టిప్లై చేసి, చాలామంది ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తామంటారు. అఫ్కోర్స్ అది తప్పని చెప్పట్లేదు, కానీ ఏది బెటర్ వే అన్నది కూడా మనం ఆలోచించాలి కాబట్టి. సో ఇలా తీసుకోవడం బెస్ట్ వే అవుతుంది, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఒక బాక్స్లో 5 రెడ్ బాల్స్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, టోటల్ 9 కదా. సో ఇఫ్ ఎ బాల్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ నాట్ ఎ రెడ్, సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ అన్నా ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ అన్నా రెండు ఒకటే అనుకుంటా. సో మొత్తం బాల్స్ 9, బ్లాక్ బాల్ రావడానికి 4 బై 9 ఇస్ ఆన్సర్, సరిపోయిందా? నాట్ రెడ్ అన్నారు పొరపాటు. చాలామంది చదివేటప్పుడు ఎరుపు బంతి ఇది చూసేస్తారు అన్నమాట, చూసేసి డైరెక్ట్గా 5 ఆ 9 ఆన్సర్ పెట్టేస్తారు. ఎరుపు బంతి కాని అన్న వర్డ్ నోటీస్ చేయరు. ఇక్కడ కూడా నాట్ రెడ్, టు బీ రెడ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, ఇది మాత్రమే చూస్తారు, రెడ్ మాత్రమే చూస్తారు, పక్కన నాట్ ఉన్న విషయం గమనించరు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన బ్రెయిన్ చాలా టెన్స్డ్గా ఫీల్ అవుతుంటుంది కాబట్టి ఇలా మైన్యూర్ మిస్టేక్స్ వల్ల మిస్టేక్స్ పోయే చాలా అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రాబబిలిటీలోను ఇలాంటి చోట చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, చాలా ఈజీగా మార్క్స్ పోగొట్టుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ చూడండి 3 పాయింట్స్ ఇచ్చారు, ఇచ్చి కొలీనియర్ అయితే ఆర్ వాల్యూ అంత. ఇది కూడా 10th class టెక్స్ట్ బుక్లోనే ఉండే మోడల్, ఇది ఎక్కడి నుంచి ఏం పట్టుకురాలేదు. మనకందరికీ తెలిసిందే 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అయితే ఏరియా అనేది జీరో కావాలి. పాయింట్స్ కొలీనియర్ లేదా సరేఖియాలు అయినప్పుడు వైశాల్యం ఖచ్చితంగా 0 అవుతుంది. సో ఇప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటి, 1/2 y2 - y3 + x2 y3 - y1 + x3 y1 - y2 = 0 అవుతుంది. సో కొంతమంది ఈ ప్రాబ్లమ్ని స్లోప్స్ వాలుని ఈక్వేట్ చేసి కూడా చేస్తారు, నథింగ్ రాంగ్, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఆ ఫార్ములా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అన్న సెన్స్లో ఈ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఫార్ములా అయితే అందరికీ తెలిసింది కాబట్టి ఇది అప్లై చేస్తున్నాను. ఈ ఫార్ములాలో ఇక్కడ మీరు హాఫ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హాఫ్ అటువైపు ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు మీకు 0 × 2/1 మీకు ఏమవుతుంది, 0 అయిపోతుంది కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 1 x1 వాల్యూ 4 - 2 + x2 వాల్యూ 6 y3 2 + 1 + x3 వాల్యూ 6 y1 - 1 - 4 = 0. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 + 18
మైనస్ 5r ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది మనకి 20 ఈక్వల్ టు 5r, r ఈక్వల్ టు 20/5 విచ్ ఈస్ నథింగ్ బట్ 4. సరిపోయిందా ఆన్సర్ 4? సో ఇది చాలా సింపుల్గా అడిగిన క్వశ్చన్, టెక్స్ట్ బుక్ నుంచి అడిగిన క్వశ్చన్ మాత్రమే ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి, ఇది 53 మనకి ఎక్కడ 10th క్లాస్ వరకు ఎక్కడ చెప్పబడలేదు. ఈ వాల్యూ ఏంటి ఎలా కనుక్కుంటామని అడిగే డౌట్ రావచ్చు. ఇది మాత్రం మీరు కాస్త ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగిన క్వశ్చన్. ఏంటి అంటే నేను ఇక్కడ పక్కన ఫార్ములా రాస్తున్నాను, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి హోల్ డివైడెడ్ బై 1 - ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. ఇది ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఈ ఫార్ములాస్ ఉండేవి, ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ టెక్స్ట్ బుక్స్లో. బట్ ఇప్పుడు ఈ కంటెంట్ ఉండే తీసుకుపోయి ఇంటర్మీడియట్లో పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ట్యాన్ 53 వాల్యూ వాళ్ళే ఇచ్చారు, 4/3. సో మీరు గమనిస్తే ఈ ట్యాన్ 53 వాల్యూని మీరు కాసేపు ఎలా రాయొచ్చు తెలుసా? ట్యాన్ 53ని ట్యాన్ 45+8 అని రాయొచ్చు. 45 అనేది మనకు బాగా నోన్ వాల్యూ, 8 అనేది వాళ్ళు అడుగుతున్న వాల్యూ. సో ఈక్వల్ టు 4/3 అన్న. ఇప్పుడు ఈ ట్యాన్ 45+8కి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది మనకి? ట్యాన్ 45+8 హోల్ డివైడెడ్ బై 1 - ట్యాన్ 45 ఇంటూ ట్యాన్ 8 ఈక్వల్ టు 4/3. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1 + ట్యాన్ 8 బై 1 - ట్యాన్ 8 ఈక్వల్ టు 4/3. సో మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 3+3 ట్యాన్ 8 ఈక్వల్ టు 4 - 4 ట్యాన్ 8 వస్తుంది. -4 ట్యాన్ 8 యూతులకి, +3 యూతులకి ట్రాన్స్పోజ్ చేస్తే 7 - 8 ఈక్వల్ టు 4 - 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఆన్ ద హోల్ మనం ఏం చెప్పచ్చు? ట్యాన్ 8 ఈక్వల్ టు 1/7 అని చెప్పచ్చు కదా. 1/7 మ్యాచ్ అయింది కదా. సో ఈ ఫార్ములా అయితే మాత్రం ఇంటర్మీడియట్ ప్రస్తుతానికి మనకి ఇంటర్మీడియట్లో ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా కనపడదు. బట్ ఓల్డ్ బుక్స్ చూసే వాళ్ళకైతే ఇది 10th క్లాస్లో ఇంతకుముందు ఇచ్చారన్న విషయం అర్థమైపోతుంది. సో నౌ ఏ సమ్ ఆఫ్ ₹15,000 ఈ షేర్డ్ అమాంగ్ 3 పర్సన్స్. ఇది రేషియోస్ అనే టాపిక్ మీద అడిగిన క్వశ్చన్. ఇది సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ₹15,000 ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులకి షేర్ చేశారు. వాళ్ళకి ఎలా షేర్ చేశారంటే ఏకి వచ్చిన మొత్తానికి బీకి రెట్టింపు వచ్చింది. ఇప్పుడు కాసేపు ఏకి ఎక్స్ వచ్చింది అనుకుందాం, అప్పుడు బీకి ఎంత వచ్చినట్టు? 2x వచ్చినట్టు. మరి సికి ఎంత వచ్చింది? జాగ్రత్త చూడండి, బీకి వచ్చిన మొత్తానికి రెట్టింపు కంటే 300 ఎక్కువ సికి వచ్చింది. అంటే దీనికి రెట్టింపు చేస్తే 4x, మళ్ళీ దానికి 300 కలిపితే. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే టోటల్ ₹15,000 ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులకి ఎట్లా పంచారయ్యా అంటే బీకేమో ఏకి డబల్ వచ్చింది, అంతేనా? బీ గెట్స్ డబుల్ ద అమౌంట్ ఆఫ్ ఏ, సి గెట్స్ 300 మోర్ దెన్ డబుల్ ద అమౌంట్ ఆఫ్ బి. బీకేమో ఏ కంటే డబల్ వచ్చింది, సీకేమో బి డబల్ కంటే 300 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ మూడు వాల్యూస్ని కలిపితే ఖచ్చితంగా టోటల్ అమౌంట్కి ఈక్వల్ కావాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 7x + 300 ఈక్వల్ టు 15,000, 7x ఈక్వల్ టు 14,700, ఎక్స్ ఈక్వల్ టు 2,100. వాళ్ళు అడిగింది ఏంటి? సీకి వచ్చిన మొత్తం ఎంత? తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? 4 × 2,100 + 300. సో ఎంత? 8,400 + 300 8,700 వచ్చింది, అంతేనా? 8,700 సరిపోయింది కదా. కాస్త కేర్ఫుల్గా చేయగలిగితే చాలా ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా పైథాగరన్ ట్రిప్లెట్, పైథాగరన్ ట్రిప్లెట్ అనేది మనకు తెలుసు, ఏబిసి మూడు నెంబర్లు అనుకుంటే బిగ్గెస్ట్ అమాంగ్ దమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అనుకుంటే సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి. దీన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్ అంటాం. సో ఈ మూడిట్లో బిగ్గర్ నెంబర్ మీరు కావాలంటే రౌండప్ చేయండి, బిగ్గర్ నెంబర్ రౌండప్ చేస్తే ఇక్కడ 15² అంటే 225 అనేది రిమైనింగ్ స్క్వేర్స్కి, 144 + 169 మ్యాచ్ కాదు. ఇక్కడ 169 ఈక్వల్ టు 121 + 25 మ్యాచ్ కాదు. ఇక్కడ 676 ఈక్వల్ టు, సారీ బిగ్గెస్ట్ నెంబర్ ఇది కదా, సారీ నాదే మిస్టేక్, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఇది, 676 ఈక్వల్ టు 100 + 576 మ్యాచ్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, 529 ఈక్వల్ టు 225 ప్లస్
64. సో 529 కరెక్టేనా? నేను కరెక్ట్ అనేస్తాను. 22 4 4, ఎస్ 529 సర్వే. సో ఇది కూడా సాటిస్ఫై కాలేదు. సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇది మనకి పైథాగరన్ ట్రిపుల్ అవుతుంది. పైథాగరన్ ట్రిపుల్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, నాట్ ఓన్లీ ఇన్ జామెట్రీ, ఈవెన్ మనకి నెంబర్ థియరీలో కూడా చాలా పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఇక్కడ చూడండి, ఇలా ఒకటి ఇచ్చారు, చాలా సింపుల్. ఇది 9th class స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. ఇది మనకి ఎప్పుడైనా డినామినేటర్ రిలేషన్ కనపడితే ఏమి ఇచ్చారు చూడండి, √6 + √3 ÷ √2 - 1. దీన్ని రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ చేయాల్సినప్పుడు కింద డినామినేటర్లో ఏముంటే దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాస్తాం. సో ఇప్పుడు కింద √2 ÷ −1 ÷ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది కదా. సో డినామినేటర్ 1 ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది, √6 + √3 √2 + 1. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఇలా మల్టిప్లై చేయండి, ఇలా మల్టిప్లై చేయండి. √2 √6 × √2 + √6 × 1 + √3 × √2 + √3 × 1. సో √6 × √2 ఏమవుతుంది, √12 అవుతుంది. ఇది √6 అవుతుంది, ఇది √6 అవుతుంది, ఇది √3 అవుతుంది. మీరు చూడండి, √12 అనేది 2√3 అని రాయొచ్చు. ఎందుకు, √12 పక్కకు తీసుకుంటే దీన్ని 4 × 3 రాయొచ్చు. 4 బయటకు వస్తే 2 అవుతుంది, 2√3 అవుతుంది, ప్లస్ √6 + √3. మీరు చూస్తే ఇది ఇది లైక్ టర్మ్స్, 3√3 + 2√6 అవుతుంది, అంతేనా? సో కాబట్టి 3√3 + 2√6 కరెక్ట్ ఆన్సర్ అయింది. సో చాలా సింపుల్ క్వశ్చన్, మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో నౌ ఏ షాప్ కీపర్ బైస్ 8500, అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8500, ప్రాఫిట్ వచ్చేసి, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 9%, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్, అండ్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇది. సో సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఇస్తున్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది నేను 109% ఆఫ్ సిపిఎన్ రాసుకోవచ్చా, 9% ప్రాఫిట్ వచ్చిందన్నారు కాబట్టి, అంటే 109/100 × 8500. ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే 109 × 85, ఒకవేళ మీరు మల్టిప్లై చేస్తే 545, 8తో అయితే 72. సో ఏమొస్తుంది మీకు, యాడ్ చేస్తే 5 6 2 9 9 2 6 5 9 2 6 5, మ్యాచ్ అయింది కదా. సింపుల్గానే ఉంది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కూడా. సో పెద్దగా ఏం కంగారపడాల్సిన అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్ అయితే. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 90. సో చాందిని అండ్ నందిని ఆర్ వర్కింగ్ సపరేట్లీ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 and 30 days రెస్పెక్టివ్లీ. అంటే చాందిని అనే అమ్మాయి 20 days టైం తీసుకుంటుంది ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి, నందిని అనే అమ్మాయి 30 days టైం తీసుకుంటుంది అదే వర్క్ కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంటైర్ వర్క్ని 20 days కంప్లీట్ చేస్తుంది అంటే 1 day వర్క్ వచ్చేసి 1/20 అవుతుంది. అలాగే నందిని అమ్మాయి ఎంటైర్ వర్క్ని 30 days చేస్తుందంటే 1 day వర్క్ వచ్చేసి 1/30 అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేయట్లేదు, వీళ్ళిద్దరు కలిసి పని చేయట్లేదు. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్ డేస్, అంటే ఒకరోజు ఒకరు వర్క్కి వస్తే ఇంకొక రోజు ఇంకొకరు వర్క్కి వస్తున్నారు, అంటే మొత్తం పని చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం పని చేయడానికి పట్టిన టైంలో సగం రోజులేమో చాందిని వచ్చింది, సగం రోజులేమో నందిని వచ్చింది. సో ఇప్పుడు మొత్తం డేస్ని మనం కాసేపు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అన్నా కావచ్చు, ఆడ్ నెంబర్ అన్నా కావచ్చు, మొత్తం డేస్ని ఎక్స్ డేస్ అనుకుంటే చాందిని అనే అమ్మాయి వచ్చేసి x/2 వచ్చింది. చాందిని అనే అమ్మాయి x/2 వచ్చింది, నందిని అనే అమ్మాయి కూడా x/2 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేయలేదు, ఆల్టర్నేట్ డేస్. ఈ అమ్మాయి x/2 వచ్చింది, ఒక రోజులో చేసే పని వచ్చేసి 1/20. ఈ అమ్మాయి x/2 వచ్చింది, ఒక రోజులో చేసే పని వచ్చేసి 20/30 కదా. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ చాందిని అనే అమ్మాయి కంప్లీట్ చేసిన వర్క్ వచ్చేసి x/40, నందిని అనే అమ్మాయి కంప్లీట్ చేసిన వర్క్ వచ్చేసి x/60. బట్ వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా ఆల్టర్నేట్ డేస్లో వచ్చి పని చేస్తే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 అని పెడుతున్నాను, 1 ఎందుకు పెడుతున్నాను, మొత్తం వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 120 LCM అవుతుంది, 3x + 2x = 1 అవుతుంది, 5x/120 = 1, 5x = 120, x = 120/5 క్యాన్సల్ చేస్తే x = 24. ఏంటి ఎక్స్, నేనేమన్నాను టోటల్ డేస్ ఎక్స్ డేస్ అన్నాను. వాళ్ళు అడిగింది కూడా అంతే అనుకుంటా, ప్రతినామే రోజులో వారి పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులన్నీ, హౌ మెనీ డేస్ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్, 24 మ్యాచ్ అయింది కదా.
సో టైమ్ అండ్ వర్క్ మీద అడిగిన క్వశ్చన్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఇవి. టైమ్ అండ్ మామూలుగా మనకి అర్థమెటిక్, అర్థమెటిక్ అని ఒక సపరేట్ టాపిక్ కదా మనకి. అర్థమెటిక్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్, షేరింగ్ ఆఫ్ రేషియోస్ ఇవన్నీ ఉంటాయి మనకి, అర్థం చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 2x అనే పాలినామియల్కి కింద ఇచ్చిన వాటిలో ఏవి మీకు జీరో అవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు జీరోస్ కనుక్కోవడం కంటే కూడా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అనేది కంఫర్టబుల్ అవుతుంది. అంటే జీరోస్ కనుక్కొని అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయడం కంటే కూడా ఇలా చెక్ చేయడం, సారీ 4³ కదా, 64 - 48 + 8, సో 72 - 48 ≠ 0, సో ఇది కాదు, ఇలా మీరు చెక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో 2 అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ పాలినామియల్కి x³ మైనస్ 3x² ప్లస్ 2x ఇచ్చారు కదా, మీకు కోఎఫిషియంట్స్ చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇవి మూడు యాడ్ చేయండి, యాడ్ చేస్తే 0 అయిపోతుంది కదా. ఎప్పుడైతే సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ 0 అవుతుందో 1 అనేది డెఫినెట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన 2 కాకుండా 1 కూడా ఒక 0 అవుతుంది. ఒకవేళ వాళ్ళు అలా కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఈ క్వశ్చన్ కేవలం ఇక్కడ ఇది మాత్రమే కాకుండా దీనికి ఖచ్చితమైన శూన్య విలువ అని ఇచ్చి కింద వాల్యూస్ ఇచ్చి ఉండొచ్చు. 1 అనేది డెఫినెట్ 0 అవుతుంది. ఇది నేను పాలినామిల్స్లో కూడా మెన్షన్ చేశాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఈ క్వశ్చన్ చూడండి, ఒక 4 పాయింట్స్ ఇచ్చారు, క్లియర్గా నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను. సో ఏ వచ్చేసి 5, 7, బి వచ్చేసి m, n, సి వచ్చేసి 1, 2, అండ్ డి వచ్చేసి 4, 6 కదా. ఇచ్చి వాళ్ళు ఏదో వాల్యూ కనుక్కోమని అడుగుతున్నారు. దీనికి నేనేం చేస్తున్నా అంటే ప్యారలగ్రామ్లో డయాగ్నల్స్ జాయిన్ చేస్తే ఈ డయాగ్నల్స్కి ఉండే మిడ్ పాయింట్ అనేది సేమ్ అవుతుంది. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీడీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ కర్ణానికి ఉండే మధ్య బిందువు, ఈ కర్ణానికి ఉండే మధ్య బిందువు సమానం అవుతాయి. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, మనం x1 + x2/2, y1 + y2/2 అని కన్సిడర్ చేయొచ్చు కదా, మిడ్ పాయింట్ ఫార్ములా. ఇప్పుడు ఏసీకి మిడ్ పాయింట్ చూద్దాం. ఏసీకి మిడ్ పాయింట్ 5 + 1/2, అంటే ఇక్కడ ఇది x1, ఇక్కడ ఇది y1, అలాగే 7 + 2/2, ఇలాగే పెడతాం, క్యాలిక్యులేట్ ఏం చేయొద్దు. బీడీకి మిడ్ పాయింట్ ఏమవుతుంది, m + 4/2, n + 6/2. సో ఇప్పుడు ఉండే ఇక్కడ ఉండే x వాల్యూ ఈక్వేట్ చేద్దాం, 6/2 = m + 4/2, 2 గెట్స్ క్యాన్సిల్, m = 2 అవుతుంది. అలాగే 9/2 = n + 6/2, 2 గెట్స్ క్యాన్సిల్, n = 3 అవుతుంది. వాళ్ళు ఏమడిగారు మనల్ని, 3m + 2n / 2m - n అని అడిగారు. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 × 2 + 2 × 3 / 2 × 2 - 3, సో ఏమవుతుంది మనకి, 6 + 6/1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 12. సరిపోయిందా 12? సో కాస్త కేర్ఫుల్గా చేయగలిగితే చాలు, ఈ పాయింట్ ఐడియా ఉండాలి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ చిన్న పాయింట్ మీద మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంది, 10th క్లాస్ టెక్స్ట్ బుక్, అదే క్వశ్చన్ లిటిల్ మాడిఫై చేసి, అక్కడ టెక్స్ట్ బుక్లో కేవలం 1 వాల్యూ మాత్రమే కనుక్కోమని అడుస్తారు, దాన్ని మాడిఫై చేసి అడిగిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు దిస్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్తో నేను ఫినిష్ చేస్తాను, దాదాపు 1 అవర్ అవుతుంది, మళ్ళీ అప్లోడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అరౌండ్ 31 క్వశ్చన్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను ఈ వీడియోలో, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో నౌ ఏ మెటాలిక్ క్యూబాయిడ్ 8, 4, 48, 16, సో ఒక క్యూబాయిడ్ ఇలా ఉంది, ఈ క్యూబాయిడ్కి ఉండే డైమండ్స్ ఏది లెంత్ తీసుకున్నా ఏది బ్రెడ్త్ తీసుకున్నా మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఇది, సో ఇలా తీసుకున్నాను, వీటిని కరిగించి ఒక క్యూబ్గా మార్చారంట, క్యూబ్గా మార్చినారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక సాలిడ్ని కరిగించి ఇంకొక సాలిడ్గా మార్చినప్పుడు వాల్యూమ్స్ సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ = వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము సమఘనం యొక్క ఘనపరిమాణము సమానం అవుతాయి, ఎందుకంటే దీన్ని కరిగించి దీనిలాగా మార్చారు కాబట్టి. సో ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి,
ఎయిటీన్ ఇంటూ 48 ఇంటూ 16 అవుతుంది. ఇది వచ్చేసి ఏ క్యూబ్ అవుతుంది. మనకి కావాల్సింది ఏంటి, సమఘనం యొక్క అంచు పొడవు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎడ్జ్ అంటే మనకి సైడ్ కనుక్కోవాలి. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 18 ఇంటూ 48 ఇంటూ 16 అవుతుంది. మీరు ఇంత పెద్ద నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలని మీరు కంగారపడాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు, 2 ఇంటూ 18 ని 2 ఇంటూ 3 ఇంటూ 3 రాసుకుంటున్నాను, 48 ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకుంటున్నాను, 16 ఏమో 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి, ఎవ్రీ 3 2 బయటకు వస్తుంది, 1 2 3 3 బయటకు వచ్చింది. ఇంకేం మిగిలింది, ఇంకొక 2 బయటకు వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, 2 బయటకు వచ్చింది. ఓవరాల్గా ఇది ఏమవుతుంది, 8 3 24 సెంటీమీటర్ అవుతుంది. 24 సెంటీమీటర్ ఉందా ఇక్కడ, ఎస్ 24 సెంటీమీటర్ ఉంది. సో నేను ఈ వీడియోతో ఈ వీడియోలో ఈ ప్రాబ్లంతో ఫినిష్ చేస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 32 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉన్నాయి. ఒకే ఒక్క క్వశ్చన్ మాత్రమే ఈ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాతో ఉండేది మాత్రమే మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంది. హోప్ ఆల్ ద ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. 1 or 2 places నాకు కొంచెం తెలుగు టెక్నాలజీ ఇబ్బంది అయింది, ఏమైనా అప్డేట్ చేయండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటే ప్లీజ్ మెన్షన్ చేయడానికి ఏమీ మొహమాట పడద్దు, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో